ఫ్రెండ్స్ ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ త్రిబుల్ ఐటీ కాలేజెస్ టూ థౌసండ్ ట్వంటీ అడ్మిషన్స్ గురించి చేయడం జరిగింది కరోనా దండయాత్ర వల్ల మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెన్త్ స్టూడెంట్ ఆరోగ్య ఆరోగ్యక్షేమం కోసం టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ని రద్దు చేశారు సో అందరినీ పాస్ చేయడం జరిగింది ఇక ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి త్రిబుల్ ఐటీ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి డిమాండ్ పెరగనుంది ఈ సంవత్సరం ఎందుకంటే టెన్త్ స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడం వల్ల దాదాపు గ్రేడ్స్ అనేటివి ఒకటే రావచ్చు అని ఆర్జీకేయూటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కొన్ని నిర్ణయాలు తీసుకోండి అవి ఏంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మారుతి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన ఐటీ కాలేజెస్ గురించి తెలుసుకుందాం తెలంగాణలో ఆర్జికేయుటికి సంబంధించిన బాసర త్రిబుల్ ఐటీ కాలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ నూజివీడు కృష్ణా డిస్టిక్ త్రిబుల్ ఐటి ఒంగోలు ఇన్స్టిట్యూట్ తాత్కాలికంగా త్రిబుల్ ఐటి ఇడుపులపాయ కడప డిస్టిక్లో ఉంది ఓకే ఇవి మన తెలుగు స్టేట్స్లో త్రిబుల్ ఐటీ కాలేజెస్ ఉన్న ప్లేసెస్ ఓకేనా ఇక త్రిబుల్ ఐటీ కాలేజెస్ ఆర్జికేటి కింద వస్తాయి ఈ కాలేజెస్కి ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు ఓన్లీ టెన్త్ బేస్ మీద తీసుకొని సిక్స్ ఇయర్స్ డ్యూరేషన్ కోర్సు అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ పాఠాలు బోధించడం జరుగుతుంది ఇంతకుముందు జాయినింగ్ అడ్మిషన్ వేరేలాగా ఉండేటివి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగాయి అది ఎలా అంటే కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారడం జరిగింది కేవలం కరోనా కారణంగానే ఆ చేంజెస్ తీసుకురావడం జరిగింది ఆ కారణాలు ఏంటంటే ముఖ్యంగా వయసు కీలకంగా మారనుంది సపోజ్ ఇప్పుడు అండ్ వై అనే వ్యక్తులకు సేమ్ గ్రేడ్ పాయింట్స్ వచ్చినప్పుడు మీ వయసుని చూస్తారు ఓకేనా తర్వాత వచ్చేసి మీరు టెన్త్ క్లాస్లో మ్యాథ్స్లో బాగా పర్ఫార్మింగ్స్ చేసి నా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇంకా మా ఇంకా మామూలుగా వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదివిన పిల్లలకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్లో చదివిన వాళ్ళకి తక్కువ అది ఎలా అంటే వాళ్ళు టెన్ అవుట్ ఆఫ్ టెన్ లేదా నైన్ పాయింట్ ఎయిట్ ఆ తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్ను చూసి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఆర్జికేటి అనేది ప్రస్తుతానికి ఈ నిర్ణయాలు తీసుకుంది ఇన్ కేస్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఆ వీడియో మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూంగ్ యూ